కామారెడ్డి జిల్లా నాగారం కొల్లూరు గ్రామాల్లో సిఆర్ఆర్ నిధులు కింద 50 లక్షల ఖర్చుతో నిర్మించే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. కొల్లూరులో 50 డబుల్ బెడ్రూమ్లు 40 లక్షలతో నిర్మించిన ఫంక్షన్ హాల్కు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఫంక్షన్ హాల్ ఇప్పటి నుండి మీ అందరి ఆస్తిగా భావించి మంచిగా మరింత అభివృద్ది చేసుకోవాలని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో 40 లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం. ఇంకా కూడా ఒక తక్కువ పడ్డే సారని మళ్ళా మొన్న వచ్చాడు. సరే తక్కువ పడితే లెక్క ప్రకారంగా మళ్ళా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తాం. ఇది ఇప్పుడు ఇది ఎవరాస్తిది? సిద్ధిరామ్ గాంధీ గారు మందూరు చేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఆస్తి కాదు. ఇది కొల్లూరు నాగారం గ్రామప్ప కాన్సెట్కి 3 కోట్లు రావు. ఎమ్మెల్యేకు కాన్సెట్కి 3 కోట్లు వస్తాయి. అటువంటి ఒక గ్రామానికి 3 కోట్లు 50 లక్షలు ఇచ్చాం. కొంతమంది స్వార్థం కోసం, పెద్దరికం కోసం గ్రామాన్ని విడదీసే ప్రయత్నం చేయకండి. మన కొల్లూరు గ్రామంలో కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో 40 లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం. ఇంకా కూడా ఒక తక్కువ పడ్డే సారని మళ్ళా మొన్న వచ్చాడు. సరే తక్కువ పడితే లెక్క ప్రకారంగా మళ్ళా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తాం. ఇది ఇప్పుడు ఇది ఎవరాస్తిది? సిద్ధిరామ్ గాంధీ గారు మందూరు చేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఆస్తి కాదు. ఇది కొల్లూరు నాగారం గ్రామప్ప కాన్సెట్కి 3 కోట్లు రావు.